ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ అందరికంటే ముందుగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనం డిఎస్సికి ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్న వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి. డిఎస్సిలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీ కేటగిరీలో పోస్టుల సంఖ్య ఎక్కువ కాబట్టి పోటీ కూడా తీవ్రంగానే ఉంటుంది. ఈ కేటగిరీ కోసం నిర్వహించే రాత పరీక్షలలో లాంగ్వేజెస్ 1 కీలక పాత్ర. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2లుగా కలిపి 18 మార్కులకు కేటాయించారు. అయితే మనం సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జీటీలో మిగతా విభాగాల సంగతి ఎలా ఉన్నా లాంగ్వేజ్ 2 కింద ఉన్న ఇంగ్లీష్లో కంటెంట్ పార్ట్కు కేటాయించిన 9 మార్కులు మెథడాలజీకి సంబంధించి 3 మార్కులు ర్యాంకును ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎస్జీటీ ఇంగ్లీష్లో అత్యధిక మార్కుల సాధనకు ఏం చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయితే కంటెంట్ విషయాన్ని చూసినట్లయితే కంటెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటెంట్లో ప్రధానంగా 7 అంశాలు ఉంటాయి. అవి ఫస్ట్ వన్ చూసినట్లయితే పోయెట్స్, ఎస్సేయిస్ట్స్, నావలిస్ట్స్ అండ్ డ్రామాటిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్. సెకండ్ వన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, అందులో స్టోరీ అండ్ ఎస్సే, లెటర్ రైటింగ్, ఎడిటోరియల్, ప్రెసిస్ రైటింగ్, నోట్ మేకింగ్, ఆటోబయోగ్రఫీ అండ్ బయోగ్రఫీ. థర్డ్ వన్ చూసినట్లయితే ప్రొనౌన్సియేషన్, సౌండ్స్, యూజ్ ఆఫ్ డిక్షనరీ. ఫోర్త్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫిఫ్త్ వన్ టెన్సెస్ అండ్ సిక్స్త్ వన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ లాస్ట్ వన్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్. ఫ్రెండ్స్, ఇవి కంటెంట్కి సంబంధించిన సిలబస్. ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే మెథడాలజీ చూసినట్లయితే మనం మెథడాలజీలో ప్రధానంగా 7 అంశాలు ఉంటాయి. అవి ఫస్ట్ వన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, అందులో సబ్ వన్ వచ్చి ఇందులో చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. అందులో సబ్ పాయింట్ బీఓ చూసినట్లయితే ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సెకండ్ వన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ థర్డ్ వన్ ఫోనెటిక్స్. ఫోర్త్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. అందులో సబ్ వన్ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. వీటినే LSRW స్కిల్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. అందులో సబ్ వన్ సెకండ్ పాయింట్ బి కమ్యూనికేటివ్ స్కిల్స్. ఫిఫ్త్ వన్ చూసినట్లయితే అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇంట్రొడక్షన్, డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, రెమెడియల్ టీచింగ్. సిక్స్త్ వన్ చూసినట్లయితే టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఐటమ్స్. సెవెంత్ వన్ టీచింగ్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి అభ్యర్థులు అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ కావాలి. మెథడ్స్లో కమిటీస్, కమిషన్స్, మినిట్స్, ఆర్టికల్స్, లింగ్విస్టిక్స్, పీరియడ్స్, డెఫినిషన్స్, లాంగ్వేజెస్, కామెంట్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ యాక్ట్స్, నేచర్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్, లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వంటి అంశాలపై లోతుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రొనౌన్సియేషన్, సౌండ్స్గా కంటెంట్లో ఉన్న టాపిక్స్, మెథడ్స్లో ఫొనెటిక్స్ రెండు ఒకటే. సాధారణంగా ఫొనెటిక్స్లో సిలబల్ పదోచ్చారణ సైలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చదివినట్లయితే ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన సిలబస్లోని పోయెట్స్, రైటర్స్నే కాకుండా కొంతమంది ప్రపంచ ప్రఖ్యాత పోయెట్స్, నవలిస్ట్స్, డ్రామాటిస్ట్స్ గురించి కూడా సమగ్రంగా తెలుసుకోవాలి. అలాగే ఫొనెటిక్స్ అంశాలకు సంబంధించి థియరీతో పాటు బిట్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. టెన్సెస్, కండిషన్స్కు సంబంధించి చార్ట్స్ తయారు చేసుకుని వాటి రోజు పునశ్చరణ చేసుకోవడం ప్రయోజనకరం. టెన్సెస్లో ప్రిన్సిపల్స్, కండిషన్స్, ఇండికేషన్స్, ఎగ్జాంపుల్స్కు పెద్ద పట్టిక రూపొందించుకోవాలి. మెథడ్లో వచ్చే హిస్టారికల్ డేట్స్, ఆర్టికల్స్, లింగ్విస్టిక్స్ వంటి గురించి సమగ్రంగా అవగాహన పెంచుకోవాలి. కంటెంట్, మెథడ్స్ రెండు భాగాలుగా టాపిక్ వైజ్ బిట్స్గా సాధన చేయాలి. ఫ్రెండ్స్, ఇలా నేను అన్ని సబ్జెక్ట్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అయితే మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి నచ్చితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఇంకా నేను వీడియోస్ చేశాను ఎందుకు నన్ను ఎంకరేజ్ చేస్తారని. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి ఆస్పిరెంట్స్.